హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ యొక్క మొదటి ప్రాబ్లం అని చూడబోతున్నాం. అయితే మనం మొదటి వీడియోని ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోని చూసి ఈ వీడియోకి రండి. ఎందుకంటే మనకి ఎక్కడ ఏ అకౌంట్స్ ఏ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఆ అకౌంట్స్లో మనం ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని చూసి ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు క్లారిటీగా అనేది అర్థమవడం జరుగుతుంది. మొదటగా వచ్చేటప్పటికి మనం ఇక్కడ ప్రాబ్లం అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ది డీటెయిల్స్ ప్రిపేర్డ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయమని మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. నేను చెప్పే ప్రాబ్లమ్స్ అనేది మీరు డీటెయిల్గా నోట్ చేసుకొని మరీ ఎక్సెస్ చేసుకుంటారు అనుకుంటున్నాను, అంటే ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. లేకపోతే పర్వాలేదండి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. లేకపోతే బుక్లో రాసుకోవడం బెటర్ అనుకుంటాను. నాకు తెలిసినంతవరకు మీరు రాసినట్లయితే మీరు ఎగ్జామ్స్లో రాసేటప్పటికు గుర్తుకొస్తాయి అవన్నీ. ఇక్కడ మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తాయి ఏంటి అనేది చూసుకుందాము. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమని చెప్పారు. మొదటికి వచ్చేటప్పటికి ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ మనకి 500 ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్స్ అన్నీ మనం ఎక్కడ వేసుకుంటామండి, రిసిప్ట్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. మీరు ఆ వీడియో పాత వీడియో అంటే ఫస్ట్ క్లాస్ వీడియో అనేది చూడకపోయినట్లయితే నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించి పైన ఐకాన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో చూసి రండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ అలౌడ్ అంటే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, అంటే మనీ అనేది ఆర్గనైజేషన్లోకి వస్తుంది. వస్తుందంటే మనకి అది ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. కాబట్టి ఎక్స్పెండిచర్కి 11,000 అనేది వేసుకోవడం, ఎంట్రీ ఫీజెస్ రిసీవ్డ్ అంటే ఆ మనీ అనేది రావడం జరుగుతుంది ఆర్గనైజేషన్లోకి. అప్పుడు మనం 1,000 రూపీస్ అనేది మనం ఎక్స్పెండిచర్ వైపు వేసుకోవడం జరుగుతుంది. శాలరీస్ పెయిడ్ అంటే అమౌంట్ అనేది ఆర్గనైజేషన్ బయటకు పోతుంది, అక్కడ మనకి 3,000. అలాగే రెంట్ పే చేశాడంట 1,200 అనేది పే చేశాడు. ఫర్నిచర్ పర్చేజ్డ్ అంటే ఒక ఫర్నిచర్ అనేది పర్చేయడం జరిగిందంట 2,000 వాల్యూ కలది, అది వచ్చేసి మనకి డెబిట్ వైపు వేసుకోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను డెబిట్ అండ్ క్రెడిట్ అని చెప్తూ ఉన్నాను. ఇలా ఎందుకు చెప్తున్నారు బ్రో, మేము ఆ వీడియో చూసి అంత ఓపిక లేదంటే నేనేం చేయలేనండి, ఎక్కడ స్కిప్ చేయదు, నేను చెప్పుకుంటూ వెళ్తాను. మన ఆర్గనైజేషన్లోకి ఏమైనా అమౌంట్స్ కానివ్వండి మనీ కానివ్వండి వచ్చినట్లయితే దాన్ని మనం రిసిప్ట్స్ వైపున చూపించుకుంటాము, అంటే డెబిట్ వైపున చూపించుకుంటాము. ఎందుకంటే మనం అకౌంట్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే డెబిట్ క్రెడిట్ అనేది మ్యాండేటరీ. స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్ చూపించకపోయినా పర్వాలేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మన వీడియోస్ ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే ఇలాంటి వాల్యుబుల్ ఓట్స్ అనేది మిస్ అయిపోతారు. తర్వాత మనం ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1,500, అలాగే టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చి 3,000 అని పెట్టడం జరిగింది. తర్వాత ప్రీడాటికల్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనకి 1,200 అనేది రావడం జరిగింది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 300, అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఇయర్ క్లోజ్ అయ్యేటప్పటికి మన చేతిలో ఉన్న అంటే మన ఆర్గనైజేషన్లో ఉన్న అమౌంట్ అనేది 800 అనేది ఉంది. మన ప్రాబ్లంలోకి వెళ్దాము, ఎలా వేస్తాము ఏంటి అన్నది. మణికృష్ణ క్యాంపస్కి సంబంధించింది కాబట్టి మీకు డీటెయిల్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మనం వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, రిసిప్ట్స్ వచ్చేసి మనం ఇక్కడ వేసాము. ఇప్పుడు చూసారా, నేనే మర్చిపోయాను, ఒక 2 సెకండ్స్ అండి, నేనే మర్చిపోయాను. ఇలా మిస్టేక్స్ అనేది చేయొద్దు, ఎందుకంటే ఈ అకౌంట్స్ అన్నవి మనం ప్రిపేర్ చేస్తున్నది డీటెయిల్డ్ ఎగ్జామ్గా ఉండాలని. అంటే బయట ఎవరైనా క్వశ్చన్ చేసినా మన ఆర్గనైజేషన్స్ నుంచి సమాధానం చెప్పేలాగా అని. ఓకే, సైజ్ తగ్గిస్తే సరిపోద్ది. ఓకేనా, సరిపోయింది. డెబిట్ వైపున మనకి రిసిప్ట్స్ అని రాసుకోవడం జరిగింది, పేమెంట్స్ మనకి క్రెడిట్ వైపున చూపించుకోవడం జరిగింది. మనం ప్రాబ్లం చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. ముందు వచ్చేసి ఓపెనింగ్ క్యాష్ అనేది రావడం జరిగింది, క్యాష్ ఇన్ హ్యాండ్ 500 అనేది మనం ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 4,800 అనేది ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవడం జరిగింది. సబ్స్క్రిప్షన్స్ 1,200 అనేది 2 అని పెట్టి రాసేసాము. తర్వాత ఎంట్రీస్ అనేది రాసేసుకున్నాము, ఇక్కడ మనం ఇక్కడ సరిపోయింది. తర్వాత బై శాలరీస్ వచ్చేసి 3,000, రెంట్స్ వచ్చి పే చేసాం కాబట్టి పేడ్ అని రాసుకోవచ్చు, రెంట్ అని రాసినా సరిపోద్ది. ఇక్కడ ఉన్నవన్నీ పేమెంట్సే కాబట్టి రెంట్ అన్న ఫర్నిచర్ అని ఇక్కడ రాసుకున్నట్లయితే మనకి అది పర్చేజర్ అని రాసుకోండి. నేను మర్చిపోయాను రాయడము, 2,000 అని రాసుకోండి. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ రాసుకున్నాము. తర్వాత ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. అలాగే పేడ్ ఆర్టికల్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పాను, అవి ఇక్కడ రాసుకోవడం జరిగింది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ రాసుకున్నాము. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మనకి ఇక్కడ 800 రావడం జరిగింది. ఒకసారి అమౌంట్స్ అనేది చెక్ చేసుకోండి, మీరు ఒకసారి క్యాష్ చెక్ చేసుకోండి. మీకు మొదటి ప్రాబ్లం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేది మనకి ప్రిపేర్ చేయడానికి అలా అయిపోతుంది చిటికీలో. ఇది వచ్చేసి మనకి 3 మార్క్స్ కానివ్వండి, లేకపోతే అప్పుడప్పుడు మనకి
ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. 3 మార్క్స్కి మ్యాక్సిమం అడగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా అడావిడి పడాల్సిన అవసరం లేదు. మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి డెబిట్ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ వేసేసుకున్నాము. 17,300 అనేది అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది. పేమెంట్స్ వైపు అమౌంట్ మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉందంటే ఈ అమౌంట్కి అమౌంట్కి మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. డిఫరెన్సెస్ వచ్చేసి మనకి ఒక 13,000 ఏమో వచ్చి ఉంటుంది. 13,000 వచ్చినట్లయితే మనకి 4,300 అనేది క్లోజింగ్ బ్యాలెన్స్గా చూపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ ఎందుకు రాశారు బ్రో క్లోజింగ్ బ్యాలెన్స్ అని రాసేయచ్చు కదా అంటే రాసేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ రాసినా నేను ఒప్పుకుంటాను. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 4,300 అనేది మనకి రిసిప్ట్స్ అండ్ అకౌంట్స్లో చూపించడం జరుగుతుంది. అంటే ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, పేమెంట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా మన ఆర్గనైజేషన్లో ఒక 4,300 అమౌంట్ అనేది ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రొఫార్మ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. రిసిప్ట్స్ అమౌంట్ పేమెంట్స్ అలాగే అమౌంట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, ఎందుకంటే ఆన్ ది స్పాట్ నేను క్రియేట్ చేసి వీడియో చేసేస్తున్నాను. ఎలాంటి ఆలోచనలు ఈలోచనలు ఏమి ఉండవు, ఇలా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అవ్వాలి స్క్రిప్ట్ రాసుకోవాలి అవన్నీ ఉండవు. నేను నేర్చుకున్నది మీకు ఎలా ఉందో అలానే చెప్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్లో ఎలా వేయాలి ఏంటి అనేది. ఇక్కడ మొదటి ప్రాబ్లం అనేది నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.